శాసన మండలి రద్దు తీర్పై మండిపడ్డారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. సరైన కారణాలు లేకుండా మండలిని రద్దు చేశారని ఆరోపించారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారన్న కోపంతో మండలిని రద్దు చేయడం సరికాదన్నారు. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి ఎంతో ఆలోచన చేసి మండలిని తీసుకొచ్చారని గుర్తు చేశారు. మండలి రద్దు నిర్ణయంతో వైసీపీకే ఎక్కువ నష్టమన్నారు గంట. చాలా వార్డులు ఏదైతే తెలుగుదేశం పార్టీకి బాగా బలంగా ఉన్న వార్డులు ఉన్నాయో ఆ వార్డులన్నీ కూడా డీలిమిటేషన్ పేరుతోటి మొత్తం డివైడ్ చేయడం జరిగింది. ఎక్కడ ఒక హేతుబద్ధత లేకుండా, లేకపోతే ఒక లాజికల్గా కాకుండా, పార్టీలకు అనుకూలంగా ఉండేటట్టుగా అధికార పార్టీ ఆ వార్డుల డీలిమిటేషన్ చేసినట్టుగా క్షేత్రస్థాయిలో మా నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని సరిచేయమని చెప్పిన కూడా ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రస్తుతం చేసిన తీరు మాత్రం అది కరెక్ట్ అని చెప్పి అనుకోవట్లేదు. ఏదైనా ఒక వ్యవస్థను రద్దు చేయాలనుకున్నప్పుడు దానికి ఒక సహేతుకమైన కారణాలు ఉండాలి. అదే వైఎస్ఆర్ పార్టీ ఎన్నికలకు ముందు ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ వాళ్ళు మేము ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇట్లా శాసనమండలి రద్దు చేస్తామని చెప్పినా దానికి ఒక అర్థం ఉండేది. లేదు, బీఏసీ జరిగేటప్పుడు బీఏసీలో అజెండాలో ఇట్లా శాసనమండలి రద్దుల గురించి ఈ సెషన్లో చర్చించబోతున్నాం అని చెప్పినా కూడా దానికి ఒక అర్థం ఉండేది. అలా కాకుండా కేవలం ఒక అంశాన్ని అక్కడ శాసనమండలిలో సెలెక్ట్ కమిటీకి పంపించినందుకు ఆ ఒక్క కారణంతో ఈ వ్యవస్థని రద్దు చేయాలి అని చెప్పని ఇట్లా వ్యవహరించడం మాత్రం ఈరోజు ఎవరు కూడా దాన్ని. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.